వెల్కమ్ టు అవర్ ఛానల్. కుజ గ్రహం సూర్యగ్రహం సంయోగం వలన ఈ రాశుల వారికి అన్ని విధాలా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారి గురించి తెలుసుకుందాము. వైదిక జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహము కూడా ఒక నిర్దిష్ట కాలంలో ఏ రాశినైనా సంచరిస్తుంది. అలా సంచరించినప్పుడు అప్పటికే అక్కడ వైదిక జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్ట కాలంలో ఏ రాశినైనా సంచరిస్తుంది. అలా సంచరించేటప్పుడు అప్పటికే అక్కడ ఉన్న మరో గ్రహంతో సంయోగం చెందుతుంది. ఈ యొక్క ఖగోళ కలయిక ప్రభావం అన్ని రాశులపై ఏదో ఒక రూపంలో ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం సింహరాశిలో సూర్యుడు కుజుడు సరళరేఖలు వచ్చినప్పుడు వారి కలయిక అన్ని రాశులపై ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తే ఆగస్టు 15 కుజుడు సూర్యుని కలయిక జరుగుతుంది. అంగారక గ్రహం ఇప్పటికే సింహరాశిలో ఉంది. కుజుడు సూర్యుని కలియక ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి సింహరాశిలో సూర్యుని కలియక అనుకూల ఫలితాలను ఇస్తుంది. 5 ఇంట్లో ఈ యొక్క కలియక ఏర్పడుతుంది. ఇది పిల్లలకు సంబంధించి శుభవార్తను తెస్తుంది. ఆర్థిక స్థిరత్వము ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కూడా పదోన్నతి జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివిధ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇది ఆర్థిక శ్రేయస్సును దోహదపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సామాజిక సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు. సింహరాశిలో సూర్యుని కలియక ఉంటుంది. ఈ యొక్క కలియక మీకు ఒక ఆశీర్వాదం కంటే తక్కువేమీ కాదు. సొంతంగా ఆర్థిక లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లేదా వెంచర్లో మంచి లాభాలు ఉంటాయి. మీకు భాగస్వాముల మద్దతు సహకారం లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మీ ప్రయత్నాలన్నీ సజావుగా సాగుతాయి. కర్కాటక రాశి వారు. సింహరాశిలో సూర్యుని బుధుని కలియక వలన కర్కాటక రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కలియక 2-3 ఇంట్లో ఉంటుంది. ఇది వరుసగా డబ్బు కమ్యూనికేషన్ సంబంధించి మీరు ఆకస్మికంగా ఆర్థిక లాభాలను ఆశిస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితులు సానుకూల పలుపులు ఉంటాయి. ఈ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీ వ్యాపార ప్రయత్నాలు విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఎన్నో శుభవార్తలు వింటారు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.